గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం గుంటూరులో వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత, ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. గత ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేసినట్లే ఇప్పుడు కూడా అందరూ కలిసి పనిచేసి ఈ దఫా విజయం సాధించాలని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు కిలారు రోసయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైసీపీ ప్రత్తిపాడు మండల నాయకులు గట్టు విజయకుమార్ పాల్గొన్నారు. మేకతోటి సుచరిత మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం తనతోనే ఉన్నది కాబట్టి తక్కువ తేడాతోనే ఓటమి చెందామని, లేకుంటే ఊహించని తేడా ఉండేదని పేర్కొన్నారు. ఎవరైతే నాకు తెలిసి ఇందాక చెప్పిన మంచికి కాపు కాసేవాళ్లే కాపు అన్నట్టు, మరి నాకు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ కూడా నాతోనే ఉన్నారు, ఇక ముందు కూడా నాతోనే ఉంటారు అని నేను ధైర్యంగా చెప్పుకోవడానికే నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, మరి ఇలా ఉంది మన మనసులో మన భావాల్ని మనం పంచుకోవాలి అని చెప్పి అడగగాసి ఇది ఒక మంచి ఆలోచన, మనం అందరం ఒకసారి కలుసుకుందాం అని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాపు సోదరులందరూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాట విని తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన ప్రత్తిపాడు నియోజకవర్గంలో దగ్గర దగ్గర 25,000 మెజారిటీతో మనం ఓటమి పాలయ్యేవాళ్ళం. కానీ ఎవరైతే ఉప ఎన్నికలో నాకు అండగా నిలిచారో వాళ్ళెవరూ కూడా 2014లో కూడా పక్కకు వెళ్ళింది లేదు. వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అండగా నిలిచారు. కాబట్టి నేను తక్కువ మెజారిటీ 16,000 ఆ రోజు కాంగ్రెస్కి ఓట్లు, వాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేయడం వల్ల మన నియోజకవర్గంలో 7,500 ఓట్లతో మరి ఓటమి పాలవడం జరిగింది. అంటే చాలామంది అనుకుంటారు మరి కాపులందరూ వెళ్ళిపోయారు ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్తే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని, అపోహలు ఉన్నాయి. మరి ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం అంతా జనసేన పార్టీకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక మొత్తం సార్ నుంచో పెట్టండి సార్.